చంద్రబాబు నాయుడు గారి కొడుకు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. మాకు ఈ మధ్యన సత్యనపల్లి వచ్చాడు, 3 హెచ్చరికలు జారీ చేశాడు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద హెచ్చరికలు జారీ చేస్తున్నాడట. ఏమిటి నాకు అర్థం కాదు. బొడ్డోడని బొడ్డోడివి నువ్వు హెచ్చరికలు జారీ చేస్తావా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద హెచ్చరికలు జారీ చేస్తున్నాడట. ఏంటి ఆ భాష? నేను అడుగుతా ఉన్నా, హెచ్చరికలు జారీ చేయటం ఏంటండి? ఇదేమన్నా వాతావరణ శాఖ ఏమిటి? మీకు చూస్తూ ఉంటారు, అప్పుడప్పుడు తుఫాను వచ్చినప్పుడు 1వ నెంబర్ హెచ్చరిక జారీ చేస్తారు, 2వ నెంబర్ హెచ్చరిక జారీ చేస్తారు. ఆ విధంగా హెచ్చరికలు జారీ చేసేటటువంటి పరిస్థితికి మీరు వచ్చారు ఈ లోకేష్ బాబు గారు. అదేమంటే పొట్టగొస్తే అచ్చరం మొక్క రాదు ఆయనకి, ఉత్త మొద్దు, రాచిప్ప, నూతిలోని కప్ప. అదేమంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు. ఏం చదివో నాకు అర్థం కాల. ఈ బండిని లాగే పరిస్థితి లేకపోగా ఈ బండిని బాబు కొడుకులిద్దరూ ముంచేసే పరిస్థితికి వచ్చారు. తమ్ముళ్ళు, నేను మొట్టమొదటి నుంచి చెబుతున్నాను, మీ దారి మీరు చూసుకోండి, మధ్యలోనే పారిపోతారు బాబు కొడుకులు ఇద్దరు అంటే మీరు నమ్మలా. ఇవాళ పారిపోయారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇది బహిష్కరించారు, దీన్ని బాయ్కాట్ చేశారు. తిరుపతి సంగతి ఏంటి? దాన్ని కూడా నామినేషన్లు అయిపోయాయి. పోలింగ్ ముందు ఎప్పుడో పారిపోతారు. దౌర్జన్యం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, మేము పోటీ చేయలేము, ఓటమి పాలైపోతారని స్పష్టంగా అర్థమైన తర్వాత పారిపోయే పరిస్థితికి వాళ్ళు మీరు వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు గారికి అసలు నమ్మకం ఉన్నదా? నమ్మకం ఉంటే పోటీ చేయాలి. ఓటమి గెలుపులు సహజం. భారతీయ జనతా పార్టీ కేవలం 2 సీట్లే వచ్చినాయి పార్లమెంటుకి. పోటీ చేయటం మానుకుందా? పోటీ చేసింది కదా, దినదిన ప్రవర్ధమానంగా పెరిగింది కదా. నేను అడుగుతా ఉన్నా, ఓటమికి భయపడేవాడు నువ్వు రాజకీయ నాయకుడివే కాదు, పిరికివాడివి. ఏదో మ్యానిపులేటర్ అన్నారు, మేనేజ్ చేస్తాడన్నారు, చివరికి పిరికితనంగా పారిపోయేటటువంటి పరిస్థితి వల్ల నీకు వచ్చింది. కారణం ఒక్కటే నేను మనవి చేస్తున్నా, మీరు చూస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో, నేను కూడా చాలా సందర్భాల్లో చూశా, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధిస్తాం అని కమ్యూనిస్టుల్లో ఒక వర్గం పోరాటం చేస్తున్నారు, అడవుల్లో పోరాటం చేస్తున్నారు. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాంగం వస్తుంది తప్ప పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా రాజ్యాంగం రాదు. అసెంబ్లీలు, పార్లమెంటులు ప్రజలకు శనిదేవతలు అని నమ్మి వారు ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు మావోయిస్టులు. చైనాలో నిరూపణ అయింది అది, కానీ భారతదేశంలో నిరూపణ కాల. కానీ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అదేమిటో తెలుసా? తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాంగాధికారం కాదు, వెన్నుపోటు ద్వారా రాజ్యాధికారం సాధించాడు. వెన్నుపోటు పొడిచి రాజ్యాధికారం సాధించాడు. ఏమండి, ఒకసారే కదా మా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచింది, మీరు అట్లా అంటారేంటే తమ్ముళ్ళు అనొచ్చు. ఒకసారి వెన్నుపోటుతో వచ్చాడు, ఆ తర్వాత కర్రపోటు. ఎవడొకడు కావాలి, బీజేపీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, జనసేన వాళ్ళు, ఎవరొకరిని తోడు పెట్టుకొని ఆ రాజ్యాధికారానికి వెళ్ళాడే తప్ప సింగిల్గా చంద్రబాబు ఎప్పుడూ రాజ్యాధికారం సాధించలేకపోయాడు ఈ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ. ఇవాళ సింగిల్ అయిపోయాడు, ఏకాకి అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకి సింగిల్ అయిపోయాడు ఇవాళ. అందువల్ల ఎన్నికలకు వెళ్ళినా గెలిచేటటువంటి పరిస్థితి లేదు. అవమానకరమైన ఓటమి తప్పదు. అది తెలుసుకొని ఇవాళ సాపాతంక సర్దుకుని వెళ్ళిపోయే పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. నేను ఆ రోజునే చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది, ఆవిర్భావ దినోత్సవం 39, 39వ ఆవిర్భావ దినోత్సవం రోజున, ఇది ఆవిర్భావ దినోత్సవం కాదు నాయన, ఇది వెళ్ళిపోయే అంతర్ధాన దినోత్సవం అని చెప్పాం. ఆ రకంగానే ఎన్నికలు బహిష్కరించే పరిస్థితికి వచ్చాడు. రేపు అసెంబ్లీకి, పార్లమెంటుకి పోటీ చేయటానికి కూడా క్యాండిడేట్లు దొరకనటువంటి ఒక దీనమైన పరిస్థితిని ఈ తెలుగుదేశం పార్టీ ఎదుర్కోబోతుంది. తర్వాత ఇది అంతర్ధానమైపోతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాడు, రేపు పార్టీని కూడా రద్దు చేస్తాడు. రాసుకోండి వాళ్ళు, నేను చెప్తున్నాను. అంతేకాదు, ఇందాక అంటున్నాడు, టీవీలో చూశా, మేము పోరాటం చేస్తాం. ఎక్కడ పోరాటం చేస్తాడు? జాతీయ స్థాయిలో పోరాటం చేస్తావు, లోకల్ బాడీలో పోటీ చేయలేవు, కానీ జాతీయ స్థాయిలో మాత్రం పోరాటం చేస్తా అంట. ఏంటి ఆ జాతీయ స్థాయిలో పోరాటం చేసేది? ఎవరి మీద పోరాటం చేస్తావు? ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, మీడియాను ఆకట్టుకొని దానిలో పోరాటం చేస్తావా? స్థానిక సంస్థల్లో పోటీ చేయలేని నువ్వు జాతీయ స్థాయిలో కాదు ఏ స్థాయిలోనూ నువ్వు పోరాటం చేయలేవు. ప్రజాస్వామ్యంలో పోరాటం అంటే ఏంటి? ఎన్నికల్లో పోరాటం చేయాలి, ఎన్నికల్లో ప్రజల్ని కన్విన్స్ చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని ఒప్పించాలి, ఓట్లు వేయించుకోవాలి, గెలవాలి, అప్పుడు పోరాటం. తప్ప పోరాటం అంటే ఏంటి? అడవులోకి వెళ్ళి పోరాటం చేస్తావా? లేదా పత్రికల్లో పోరాటం చేస్తావా? చంద్రబాబు నాయుడు గారు పాపం మతి పోయినట్టుగా ఉంది. ఆయన ఒక దుర్మార్గమైన రాజకీయాలు చేశాడు ఇన్ని సంవత్సరాలు కూడా. వ్యవస్థలో తన మనుషులు పెట్టుకోవటం, ఆ మనుషులు చెప్పినట్టుగా నడవటం, వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారానే రాజ్యాధికారాన్ని సాధించుకోవచ్చు అనుకున్నాడు. ఇవాళ వ్యవస్థల్ని మేనేజ్ చేసే పరిస్థితి దాటిపోయింది. వాస్తవమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే వీళ్ళు భయపడి పారిపోయేటటువంటి పరిస్థితికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం తమ్ముళ్ళు, తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం శ్రీమద్ రమారమణ గోవిందో హరి, ఈ దెబ్బతో దాని పని అయిపోయింది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక్కడే అంటానికి వీల్లేదు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు చంద్రబాబు నాయుడు గారు కలిసి తెలుగుదేశాన్ని సర్వనాశనం చేసి భూస్థాపితం చేసేస్తున్నారు. ఎవడు కాపాడలేడు. మీ ద్వారా మీరు చూసుకోవటం మంచి తమ్ముళ్ళు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కేవలం ఆ రెండు ఎలక్షన్లో పోటీ చేశాడు అంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ అలాగే పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ చేశాడంటే నిమ్మగడ్డ మీద నా నమ్మకంతో పోటీ చేశాడు. లేకపోతే అది కూడా పోటీ చేసేవాడు కాదు. నిమ్మగడ్డ గారు ఏదో మంత్రం చేస్తాడని, మాయ చేస్తాడని, తను గెలిపిస్తాడని అనుకున్నాడు. ప్రజాస్వామ్యంలో అలా కుదరదు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో వారే గెలుస్తారు తప్ప ఎలక్షన్ కమిషన్ నీ పక్షాన ఉంటే నువ్వు గెలవు, మా పక్షాన ఉన్నా మేము గెలవం. ప్రజలు ఎవరిని మెచ్చుకుంటే వారు గెలిపిస్తారు తప్ప మరొకటి కాదని నగ్న సత్యాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. నేను బహిష్కరించాను అని చెప్పడం కన్నా ఒక మాట చెబితే ఇంకా చాలా బాగుండేది. ఏమిటంటే 21 మాసాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసిన తర్వాత మాకు ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు, మేము మానేస్తున్నాం అని చెబితే శభాష్, చంద్రబాబు నిజం చెప్పాడు అనుకున్నాం. లేకపోతే 21 మాసాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు వారి ముంగిటికి వెళుతున్నాయి, ఇంకా తెలుగుదేశానికి మరొక పక్షానికి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ఈసారి ఎన్నికలకు మేము పోటీ చేయడం లేదు, పోటీ చేసినా మాకు ఓట్లు రావు, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో చూసాం, మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసాం, అందువల్ల ఎందుకులే అని మానుకుంటున్నాం అనేటువంటి మాట మాట్లాడినా కూడా చాలా గౌరవంగా ప్రజాస్వామ్యవాదులు మిమ్మల్ని మెచ్చుకునేవారు. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇవాళ చాలా చోట్ల నిలబడ్డారు తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళందరికీ బీఫామ్లు ఇచ్చాడు. ఏమిటి మీ గతి? బీఫామ్లు ఇచ్చారు, మీకు సైకిల్ గిఫ్ట్ ఇచ్చాడు, ఏమిటి మీ గతి? వాళ్ళ పోటీ చేయాలా, పారిపోవాలా, నడి సముద్రంలో దించి పారిపోతున్న చంద్రబాబు వెంటబడాలా? ఒక్కసారి ఆలోచించుకోండి తెలుగుదేశం మిత్రులారా. ఇది దగా, ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది తెలుగుదేశం పార్టీని అభ్యంతరంగా ముంచేసేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమంలో బాబు కొడుకులు ఇద్దరు ఉన్నారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి లోకేష్ని. తిరుపతిలో ఏం చేస్తారు? తిరుపతిలో కూడా మానుకుంటారా? తిరుపతిలో కూడా మానుకోండి. మీరు మానుకున్నా మానుకోకపోయినా తిరుపతిలో మీ పని తిరుపతే, గుండు కొడతారు శుభ్రంగా. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమో బహిష్కరిస్తారు, అవేమో పోటీ చేస్తారు. సిద్ధాంతం ఏముందని నాకు అర్థం కాదు. మీకు సిద్ధాంతమే లేనటువంటి వ్యక్తి, కేవలం రాద్ధాంతంతోనే బతుకుతున్న వాళ్ళు, మోసంతో బతుకుతున్న వాళ్ళు, ఇలాంటి చీటింగులతో బతుకుతున్న వాళ్ళు తప్ప మరొకటి కాదు. కాబట్టి నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పని అయిపోయింది, చంద్రబాబు శకం ముగిసింది, తెలుగుదేశం దీపం ఆరింది, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెబుతున్నాను. తమ్ముళ్ళు మీరు తలొకదారి చూసుకుంటే మంచిది తప్ప ఇంకా చంద్రబాబు నమ్ముకుంటే మీకు మిగిలేది ఏమీ లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.